ఈరోజు ఈనాడులో రామోజీరావు గారి ఎజెండా ఒకటే ఉంది, ప్రతి రాత ఆయనకు అనుకూలంగా ఉండాలి, ప్రతి రాత రామోజీరావు గారికి అనుకూలంగా ఉండాలి. కారణం, ఈరోజు గ్రామ వాలంటీర్స్ మీద ఒక రాత రాశాడు ఆయన. ఆయన అక్కస్ కక్కాడు, ఎందుకు మరి ఆయనకి ఇంత బాధ ఈ వాలంటీర్లంటే. వారు పనిచేస్తున్న ప్రభుత్వానికి నిస్వార్థంగా మద్దతు పలికితే ఈయనకి ఎందుకు అంత బాధ? మరి నాడు తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు పెట్టినప్పుడు ఆయనకు ఎందుకు ఈ సమాజం మీద ప్రేమ లేదు? జన్మభూమి కమిటీలు పెట్టి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రజా ద్రోహాలు, లేదా ప్రజల యొక్క ప్రజల్ని హింసించినటువంటి తీరుని వారు ఆ రోజు ఎందుకు రాయలేదు? జన్మభూమి కమిటీల గురించి, ఇవాళ వాలంటీర్ల గురించి రాసినటువంటి రామోజీరావు గారు ఆ రోజు జన్మభూమి కమిటీ నుంచి ఎందుకు రాయలేదు? ఒకసారి ఆయనే ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఉదాహరణ, నేను కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. అందుబాటులో రెండు జీవోలు ఉన్నాయి. 2014 సెప్టెంబర్ నెల 17వ తారీఖున పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన జీవో నెంబర్ 135, జీవో నెంబర్ 135, ఇది జీవో. జీవో నెంబర్ 135లో ఏం చెప్పారు? పెన్షన్ సెలక్షన్ చేసే బాధ్యత ఎవరికి అప్పచెప్పారు? జన్మభూమి కమిటీకి అప్పచెప్పారు. అది ఆయన కమిటీ 135లో పెన్షన్ని జారీ చేసే బాధ్యత, ఎంపిక చేసే బాధ్యత ఆ రోజు జన్మభూమి రామోజీరావు గారికి కనపడలేదా? అదే జీవో నెంబర్ 36 మే 17, ఇది 2017 పదిన, మే 10 17వ సంవత్సరంలో జారీ చేశారు. ఇందులో గృహ నిర్మాణ లబ్ధిదారులు కూడా జన్మభూమి కమిటీలే ఎంపిక చేయాలి. ఈ జీవో కూడా గృహ నిర్మాణ లబ్ధిదారులు కూడా ఈ జన్మభూమి కమిటీలే సభ్యులే ఎంపిక చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, మరుగుదొడ్డి కావాలన్నా, బీమా కావాలన్నా, ఇలా ప్రతిదానికి లంచమని నిర్ణయించి వసూలు చేసిన జన్మభూమి కమిటీలు కదా. రామోజీరావు గారికి ఆ కమిటీల యొక్క పరిస్థితి మీద ఆనాటి ప్రభుత్వానికి నిజం తెలియజేయాల్సినట్టు పని లేదా? ఆ కమిటీలు మీకు ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి కమ్మగా కనిపించాయి, కానీ వాలంటీర్ వ్యవస్థ అటువంటిది కాదు రామోజీరావు గారు. ఈ వాలంటీర్ వ్యవస్థ అటువంటిది కాదు. వాలంటీర్లకు పెన్షన్ మంజూరు చేసే అధికారాలు ఏమి లేవు. వాలంటీర్ వ్యవస్థ కేవలం లబ్ధిదారుని కులం, మతం, ప్రాంతం, పార్టీ లాంటి వివక్ష లేకుండా ఎంపిక చేసేటువంటి ఒక గొప్ప వ్యవస్థ, సేవక వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏమిటి? ఈ రాష్ట్రంలో పేదవాడు తన అవసరానికి ఆ పక్కింటి వాడి దగ్గర, లేకపోతే ప్రభుత్వ మంజూరు కోసం వచ్చినటువంటి ఏదో ఒక వ్యవస్థ దగ్గర చేయి చాసి తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తుంది. వాడికి అర్హత ఉంది, అర్హత ఉన్నవాడిని ఎంపిక చేయడానికి ఒక వ్యవస్థ రూపకల్పన చేశాడే, దాంట్లో వివక్ష లేకుండా ఆ గ్రామంలో పెన్షన్కి అర్హత వస్తే పెన్షన్ మంజూరు, ఇంటి స్థలానికి అర్హత ఉంటే ఇంటి స్థలం మంజూరు, అలాగే వారికి విద్యా అవకాశాలు ఉన్నాయి, అమ్మఒడికి అర్హత వస్తే అమ్మఒడి మంజూరు, చేయూతకి 45 సంవత్సరాలు పైబడితే ఒక మహిళకి చేయూత, కాపు నేతం 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళకి కాపు నేస్తం, ఇటువంటి గొప్ప కార్యక్రమాలు పారదర్శకంగా ఏమాత్రమో వివక్ష ఆశ్రిత పక్షపాతం అనేటువంటిది ఎక్కడా కనపడకుండా, లంచం అనే మాట వినపడకుండా, మరొకసారి చెప్తున్నాను, లంచం అనే మాట వినపడకుండా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లబ్ధిదారుల్ని ఎంపిక కోసం ప్రభుత్వానికి నివేదిస్తుంటే, ఒకవేళ లబ్ధిదారుడికి ఏ కారణం చేతైనా ఆ సమయంలో
న్యాయం జరగకపోతే, అంటే లబ్ధి చేకూరకపోతే, వారి ఎంపిక చేసి మరీ మరొకసారి వారి అర్హతలన్నీ ప్రభుత్వానికి నివేదించేటువంటి ఒక గొప్ప వ్యవస్థ అండి వాలంటీర్ వ్యవస్థ. ఒక గొప్ప వ్యవస్థ అంటే అవసరం ఉన్నటువంటి వ్యక్తికి తన కోసం ఈ ప్రభుత్వం ఉందని ఒక నమ్మకం, ఆ నమ్మకానికి వారదే వాలంటీర్. కష్టం ఉన్నవాడికి నా కష్టం తీరుస్తుంది ప్రభుత్వం అని దేవుడికి దండం పెడితే వచ్చి ఆదరించి ఇచ్చేవాడే వాలంటీర్. వాలంటీరు పెత్తందారు కాదు, ఒక సేవకుడు. సేవ కోసం ఒక పెద్ద వ్యవస్థని సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది చూసి నీకు కంటగింపుగా ఉంది. ఏదో విషప్రాత్రులు నిస్వార్థంగా సేవాభావంతో 1వ తారీఖు ఒకసారి చూడు, రాష్ట్ర దేశంలో ఎక్కడైనా ఉందా? 1వ తారీఖు సూర్యోదయానికి ముందు, సూర్యోదయానికి ముందు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచుతున్నారే, ఇది గొప్ప వ్యవస్థ కదా? ఇప్పుడైనా గొప్పగా రాశారా మీరు? అది ఇంటి మీద, ఇంటిలో మంచం మీద ఉన్నటువంటి ముదుసలి తన పిల్లలకు దూరంగా ఉండి తన అవసరాలు తీర్చుకోవడం కోసం తీర్చలేక పిల్లలేమి డబ్బులు పంపకపోతే దానికి 2,750 రూపాయలు ఉదయం 1వ తారీఖునే పట్టుకెళ్ళి ఇచ్చేటువంటి వ్యవస్థ పరిపాలనా కాలంలో సాగుతున్నది. ఒక్కరోజు నేను నీ పత్రికలో ఎప్రిషియేషన్ ఇవ్వగలిగారా? మీరు ఇవ్వలేరు. ఎందుకు? మీ స్వార్థం. మీరు చెప్పినట్టు వినేటువంటి వాడే మీకు నాయకుడు. వినకపోతే చెప్తున్నాను కదా, చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీ రామారావు గారి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కోసం వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే, ఆయన్ని ఆత్మగా మార్చేసినటువంటి రాతలు రాసినటువంటి ఈనాడు మళ్ళీ ఈరోజు రాముడు కృష్ణుడు అని రాయటం చాలా విడ్డూరంగా ఉంది. ఇది ఒక్కటి రామదేవరావు గారికి చెప్తా ఉన్నాను. ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇవాళ సేవక అధికారాలను ఉన్న వ్యవస్థ కాదు ఇది. సమాజం పట్ల బాధ్యతగా నిర్వహించే ఒక వ్యవస్థ. సమాజం పట్ల బాధ్యత ఉంది వీరికి. ఆ బాధ్యతతో వారు ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని కార్యక్రమాలని వారికి అందిస్తుంది. జన్మభూమి కమిటీ మాదిరిగా ఈ వ్యవస్థ లేదనేటువంటి విషయాన్ని రామోజీరావు గారికి సందర్భంగా తెలియజేస్తాను. రామోజీరావు గారికి ఈ విషయాలు తెలియదా? తెలుసు, అపార అనుభవం ఉంది కదా. తెలిసినటువంటి వ్యక్తి ఈ రాతలు రాస్తున్నారంటే ఆయన నడిపిస్తున్నది ఎవరు అందరికీ తెలుసు. ఆయన ఈ కాలాన్ని ఎలా నడిపిస్తున్నది అంతా తెలిసినటువంటి వ్యక్తి. అలాగే చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి పథకానికో రేటు పెట్టారు, అది నీకు తెలుసు. పథకానికో రేటు పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేశారు. ఇదేదో మేము చెప్తుంది కాదు, రామోజీరావు గారు మీ పత్రికలోనే అప్పట్లో ప్రింట్ అయిన వార్త, అచ్చైన వార్త ఇది. మీ ఈనాడు ప్రకారంగానే జన్మభూమి కమిటీలో నేతల మేత అంటూ 2017 ఆగస్టు 11 ఈనాడు ఫస్ట్ పేజీలో స్టోరీ. జన్మభూమి కమిటీలో నేతల మేత అంటూ 2017 ఆగస్టు 11 ఈనాడు ఫస్ట్ పేజీలో స్టోరీ. జన్మభూమి కమిటీలు చెప్పిన వారి అర్హులు, గ్రామ సభలు ఉండవు, సిఫార్సులు ఉండవు, రుణాలకు లంచాలు రేట్లు జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యం. రుణాలకు లంచాలు రేట్లు జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యం. ఎక్కడ చూసినా లంచం. పెన్షన్కు 3,000, 5,000 లంచం. పెన్షన్కు 3,000 నుంచి 5,000 లంచం. రుణం కావాలంటే 15,000 లంచం. ఇల్లు మంజూరు కావాలంటే 15,000 లంచం. కార్పొరేషన్ నుంచి రుణం పొందాలంటే 25,000 నుంచి 37,000 లంచం. మరుగుదొడ్డు మంజూరుకి చివరికి మరుగుదొడ్డు మంజూరుకి కూడా 1,500 లంచం. ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం ఎంపిక కావాలంటే 20,000 లంచం. బీసీ కార్పొరేషన్ రుణం పొందాలంటే 10,000 లంచం. చంద్రబాబు నాయుడు హయాంలో లంచగొండి ప్రభుత్వంగా ఈ వ్యవస్థలో పనిచేసి జన్మభూమి కమిటీల్ని నీవు ఒక దోపిడీ వ్యవస్థగా తయారు చేసావే. ఇవాళ నువ్వు ఏదైనా దోచుకో అంటే ప్రజల్ని
దోచుకు తినడానికి ఒక వ్యవస్థ, ఒక రాక్షస క్రీడ. ఎవరైనా భర్త చనిపోయి అనాథగా ఉన్నటువంటి ఒక మహిళ యుక్త వయసులో భర్త చనిపోతే ఆమెకు పెన్షన్ మంజూరు చేయాలని జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సభ్యులు ఎలా ప్రవర్తించారో నీ పత్రికలే కాదు అన్ని పత్రికల్లో ఘోషించినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాదిరి లేదే, పేదవాడికి ప్రభుత్వం నుంచి చేరాల్సినటువంటి సొమ్ము ప్రత్యక్ష బదిలీ, ప్రత్యక్ష బదిలీ డీబీటీ, పేదవాడికి ప్రభుత్వం నుంచి ఒక సహాయం అందించాలి అనుకున్నప్పుడు మధ్య దళారి లేడే, ఏ వ్యవస్థ లేదే, చేర్చడానికి కష్టించి ఉదయాన్నే పెన్షన్ పంచేటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద విషయం జమ్మటం ఇది చాలా దురదృష్టకరమని, నిజానికి వాలంటీర్లు సేవకులన్న విషయాన్ని, వారి ప్రభుత్వం మీద మమకారంగా వచ్చారన్న విషయాన్ని మేము ఎప్పుడూ దాచుకోలేదు. వాలంటీర్లు ఈ ప్రభుత్వం మీద మమకారంతో వచ్చారన్న విషయాన్ని మేము ఎప్పుడూ దాచుకోలేదు. ఈ ప్రభుత్వ పథకాల డెలివరీ చేయడానికి, ప్రభుత్వ పథకాలను డెలివరీ చేయడానికి జగన్ గారు అభిమానులు కాకపోతే రామోజీరావు గారు, ఈ ప్రభుత్వ పథకాల డెలివరీ చేయడానికి జగన్ గారు అభిమానులు కాకపోతే చంద్రబాబు నాయుడు అభిమానులు వస్తారా? చంద్రబాబు నాయుడు అభిమానులు వస్తారా? ఆలోచించండి. అది జన్మభూమి కమిటీ మీద ఆ రోజుల్లో మా పార్టీ ప్రభుత్వాన్ని కోర్టుకు వెళ్ళింది. జన్మభూమి కమిటీల మీద ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్ళినప్పుడు న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తుపెట్టుకోండి. ఆ రోజు జన్మభూమి కమిటీలను సమర్థిస్తూ అధికార పార్టీయే ప్రభుత్వం, ప్రభుత్వమే అధికార పార్టీ, అధికార పార్టీయే ప్రభుత్వం, ప్రభుత్వమే అధికార పార్టీ అంటూ ఆ రెండింటికి తేడా లేదని న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే అధికార పార్టీయే ప్రభుత్వం, ప్రభుత్వమే అధికార పార్టీ అనేటువంటి న్యాయమూర్తి వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. బట్ కాబట్టి వాలంటీర్లు ఎలా ఉండాలో, తెలుగుదేశం పార్టీ వాలంటీర్లైన వాలంటీర్లు ఎలా ఉండాలో తెలుగుదేశం పార్టీ వాలంటీర్లైన రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, బీఆర్ నాయుడు గారు చెప్పడం మానేస్తే మర్యాదగా ఉంటుంది. వాలంటీర్లు ఎలా పనిచేయాలనేటువంటిది తెలుగుదేశం పార్టీకి వాలంటీర్లుగా పనిచేసేటువంటి మీరు ఎవరైతే రామోజీరావు గారు ఉన్నారో, రాధాకృష్ణ గారు ఉన్నారో, బీఆర్ నాయుడు గారు ఉన్నారో వారు మానుకుంటే మర్యాదగా ఉంటుందని